హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చిరంజీవి గారు మొన్న బోలా శంకర్ ఆడియో ఫంక్షన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కీర్తి సురేష్తో అతి సన్నిహితంగా ఉండడం అనేది నెటిజన్స్కి ఎందుకో నచ్చనట్టుంది, తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపైన సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారి యొక్క ఒపీనియన్ మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మన చిరంజీవి గారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో బోలా శంకర్ అంటే కొద్దిగా కీర్తి సురేష్ తన సిస్టర్ క్యారెక్టర్ చేసింది బోలా శంకర్లో, తనతో కాస్త సన్నిహితంగా ఉండడం అనేది కాస్త విమర్శలు చేస్తున్నారు ఎక్కువ మంది. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ నాబోటుడు మాట్లాడితే కొంచెం కష్టంగా ఉంటుందండి, అయినా మాట్లాడాలి తప్పదు. ఈ మధ్యకాలంలో ఈ సినిమా క్రిటిక్స్ ఎక్కువైపోయారు, వాళ్ళకి ఏది తెలీదు, ఆకు తెలీదు, తోక తెలీదు, నోటుకు వచ్చింది వాగుతారు. ఎన్టీ రామారావు గారికి ఎంత వయసు వస్తుండగా శ్రీదేవితో యాక్ట్ చేశారండి? ఎన్టీ రామారావు గారికి ఎంత వయసు వస్తుండగా చిలక కొట్టుడు కొడితే అని డ్యాన్స్ చేశారండి? ఎన్టీ రామారావు గారు ఎంత వయసులో ఉంటుండగా ఆకు చాటు ఊపింది తెలుసని చేశారండి? అలా చేయకపోతే సినిమా కాదండి, వాళ్ళ సినిమా నటులు కూడా కాదండి. మనం నమ్మాం కదా, మనం ఏరులు వేసాం కదా, మనం వెర్రెక్కిపోయాంగా, మనం పూర్తిగా మెస్ప్రైజ్ అయిపోయాంగా. అప్పుడు మెస్ప్రైజ్ ఎందుకు అయిపోయాము, ఇప్పుడు ఏదో ఆయనకి ఏదో 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 మీరు అనుకున్నటువంటి ఆ నిందలు ఎందుకు అంటగడతారు? సినిమా ఫీల్డ్లో వయసు ఉంటుందా? వయసు గుర్తుంటే వాళ్ళు యాక్ట్ చేయగలరా? సినిమా ఫీల్డ్లో వయసు గుర్తుంటే యాక్ట్ చేయగలరా? ఇప్పుడు నేనున్నాను, నా పని నేను చేయాలంటే నా వయసు గుర్తుండాలా? లేదు. ఎస్, నేను మా వయసులో ఉన్నప్పుడు ఎంతైతే స్పిరిట్ ఎంతైతే ఫైర్తో ఉన్నానో ఇప్పుడు అంతే ఉంటాను నేను. తర్వాత మిగతా ఈ ఆడియన్స్కి అవసరం లేదు, నాకు అవసరం లేదు. అలాగా చిరంజీవి గారు ఇప్పటికీ ఆయన డ్యాన్సులు కానీ ఆయన ఫైట్స్ కానీ ఆయన తాలూకు కరిష్మా కానీ ఎంత బాగుందంటే ఆనందించి అభినందించడం పోయి ఏదో మాట్లాడతారా? పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే అది సభ్యతగా ఉండదు. ఏ కీర్తి సురేష్ చక్క ఉంటుంది, మాట్లాడుతుంది, సరదాగా మాట్లాడుతుంది. ఇంట్లో అంటే ఇంట్లో పిల్లలకునే కదా భోజనం కూడా పెట్టారు. అలాంటప్పుడు పిల్లలాగా సొంత ఎంతో ఇంట్లో కుటుంబంలో ఉన్న పిల్లలాగా చూసుకుంటే దాంట్లో తప్పే ఉందండి. ఇక ట్రోలింగ్ చేసేసి వచ్చేస్తుందా? ఏంటి ట్రోలింగ్ చేస్తారు? ఏం ట్రోలింగ్ చేస్తారండి? ఈ సినిమా అయిపోయింది, సరదాగా ఉంటారు, ఇంకో సినిమాలో మళ్ళీ మామూలే, అంతే కదండి, ఎవరైనా అంతే కదా. కాదంటే ఇక్కడ తమన్నా మాత్రం చాలా బాగా మంచి కెమిస్ట్రీ పండేలాగా మాత్రం డ్యాన్స్ చేసింది. దానికి తమన్నా ఎక్కడ తమన్నా డ్యాన్సులు ఏ భంగిమలు నచ్చాయని చెప్పి చిరంజీవి గారు చెప్పారు. ఎస్, ఒక ఆర్టిస్ట్గా చెప్తారండి. ఎవరైనా నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారితో పాటు హీరోయిన్ ఉన్నప్పుడు ఎవరైనా విన్నవాళ్ళు ఉన్నా అది పెద్ద కర్మ. అది జర్నలిస్టుల్లో ఆ పెద్దవాళ్ళతో కలిసి ఉన్న సందర్భాలు లేవు వీళ్ళకి, అందుకే నోటుకు వచ్చింది వాగుతారు. అక్కిన నాగేశ్వరరావు గారి డ్యూయెట్ పాడాలంటే తాంబూలం వేసుకుంటాడు, నోరు ఎర్రగా పండుతుంది. ఆ పక్కనే ఉన్న హీరోయిన్తో చక్కగా నైస్గా అందమైన బూతులు మాట్లాడతాడు, అందమైన బూతులు. ఆవిడ బుసుబుసుగా నవ్వుకుంటుంది, సిగ్గుపడుతుంది. ఆ సిగ్గులో ఉంటుండగా స్టార్ సౌండ్ అంటారన్నమాట, ఆ మూడ్లో డ్యాన్సులు చేస్తారు. అది వీళ్ళకి తెలియదు వీళ్ళకి. అమ్మో, వాళ్ళిద్దరికి మధ్య ఏదో ఉంది, నీ బుర్ర అంతే ఆలోచిస్తుంది. వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా లేకపోతే ఆ సన్నివేశాన్ని పండించలేరు. అది అలాగెందుకు ఆలోచించావు నువ్వు? వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నారంటే ఏదో ఉంది, ఇతనికి ఏదో అది అవసరమా? దరిద్రం కాకపోతే వీళ్ళకి ఆ భావుకత లేదు. వాళ్ళు జర్నలిస్టులు అయిపోతారు, నోటికి వచ్చింది వాగుతారు. కర్మ సమాధానం చెప్పలేక చావాలి. అలాగే శోభన బాబు ఉన్నాడు, ఎంత బాగా డ్యాన్స్ చేస్తారండి ఆయన. ఆ హుషారుగా డ్యాన్స్ చేయాలంటే అంతవరకు చక్కగా జోకులు వేసుకొని అప్పుడు రెడీ వెళ్తారన్నమాట. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు మాత్రం అంతవరకు సీరియస్గా ఉంటారు. ఆ స్టార్ట్ సౌండ్ అనేసరికి ఎక్కడ లేని శక్తి వస్తుంది, అది అతీతమైన శక్తి. అలాగే కృష్ణ గారు డైలాగ్ చెప్పిన ఫుల్ పేజీ డైలాగ్ని ఒకసారి చూస్తారు, అప్పగించేస్తారన్నమాట. అలాగే ఇద్దరినే చూశాను, ఒక జయలలిత గారిని, ఒక కృష్ణ మన హీరో కృష్ణ గారిని. అర్థమైందా? దాన్ని పాజిటివ్గా అర్థం చేసుకోండి అయ్యా, అంతేగాని నోటికొచ్చిన బాగుళ్ళు ఎందుకు బాగుతారు?
అంటే శ్రీ రెడ్డి గారు కామం అనే వర్డ్ యూజ్ చేస్తూ విమర్శించింది చిరంజీవి గారిని. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే వాళ్ళ జ్ఞానం అంతవరకేనండి, వాళ్ళ పరిధి అంతవరకే. కరెక్ట్ అని ఎవరు చెప్తాడు? ఆ మూర్ఖులు మాట్లాడుకున్న మాటలకు ఇది కరెక్ట్ అని చెప్తారా? తను తెలియదు. ఒకవేళ తను హీరోయిన్గా ఉంటే, తను ఒక సాంగ్లో యాక్ట్ చేసుకున్నట్టయితే ఆ సాంగ్లో ఎంత కేర్ తీసుకుంటారో, ఎలాంటి కేర్ తీసుకుంటారో తెలుసుకుంటేది. పాపం తను హీరోయిన్గా యాక్ట్ చేయలేదు. ఎంతది కసి ఉన్నప్పుడు కూడా హీరోయిన్గా యాక్ట్ చేస్తే కదా ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో తెలిసేది. సార్, గతంలో చూసుకుంటే ఇప్పుడు పున్నమి నాగి టైంలో కీర్తి సురేష్ గారి మదర్ చిరంజీవి గారికి జోడీగా, మాళవిక. ఇప్పుడు కీర్తి సురేష్ చిరంజీవి గారికి జోడీగా నటించింది. దాదాపు మనోహరాల వయసు ఉన్న అన్న సంబోధిస్తూ మాట్లాడుతున్నారు. వయసు మనకేమిటండి? మనం ఏమైనా పెళ్లి చేసుకోబోతున్నామా? మనం ఏమైనా కాపురం చేయబోతున్నామా? శ్రీదేవి మరి బడిపంతుల్లో శ్రీదేవి ఎన్టీ రామారావు గారికి మనవరాలుగా చేసింది కదా. బూచాడమ్మ బూచాడు బుల్లెపెట్టిలో ఉన్నాడని డ్యాన్స్ చేసింది కదా. మరి అది వాళ్ళిద్దరూ డ్యాన్సులు చేసి ప్రపంచాన్ని రెచ్చగొట్టేయలేదు. అలా ఎక్కడ జితేందర, ఎక్కడ శ్రీదేవి? ఎంత పెద్ద వయసు మరి ఆ తోఫా తోఫా డ్యాన్స్ ఏమి, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏ స్థాయికి వెళ్ళిపోయింది? ప్రపంచం అంతా ఉరుతులుగిపోయింది. ఆ చాందిని సినిమా కానీ అలాగా వాళ్ళ అర్థం. మనవరాల వయసు అయితే ఏం పెళ్ళిళ్ళు చేసుకుంటారా? వేరే కాపురం చేస్తారా? వాళ్ళు వాళ్ళ అబ్బాయికి ఆ అమ్మాయిని, ఆ అమ్మాయికి ఏమి వాళ్ళ అబ్బాయిని ఇచ్చుకుంటాడా? అరే ప్యూర్ సినిమా. ఆ సినిమాలో ఎంత ప్లెజెంట్గా, ఎంత ఆనందంగా, ఎంత పాత్రోచితంగా నటిస్తే అంత మంచిది. తర్వాత మీరెవరు, నేనెవరు, స్టేజ్ పైన సరదాగా గడిపారు అంతే తప్పితే ఇంకేం లేదు అని అంటారు కదా సార్? అంతేనండి, అలాగే ఉంటుంది. చిరంజీవి గారు చాలా సరదాగా, ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టుగా నిజంగా కీర్తి సురేష్ తాలూకు వాళ్ళు పడిపోయారు అనుకోండి, చిరంజీవి ప్రాపర్టీ తెలుసా? చిరంజీవి స్థాయి ఏముండో తెలుసా? అంటే అంత కళ్ళు మూసుకొని చిరంజీవి బిహేవ్ చేస్తారండి. ఎవరికో దానమో ధర్మం చేయమని చేస్తారు కానండి, ఈ వయసులో ఇంకెవరినైనా లవ్ చేసేసి ఆ పడిపోతారు అనుకోవడం అది బుద్ధి తక్కువ, బుద్ధి లేనటువంటి బుద్ధిహీనుల ఆలోచన. సార్, చిరంజీవి గారు స్టేజ్ పైన ఒక మాట అంటారు, అంటే కీర్తి సురేష్ని ఈ సినిమా వరకే నువ్వు నాకు సిస్టరు, తర్వాత హీరోయిన్గా నా సినిమాలో చేయాలని చెప్పారు. వాళ్ళిద్దరు కలిసి ఏదైనా సినిమా చేస్తారా సార్ ఫ్యూచర్? చేయొచ్చు. దాని ఏముంది, చురుగ్గా ఉన్నవాళ్ళు ఎవరైనా చేయొచ్చండి. చురుగ్గా ఇప్పుడు వేటగాడి సినిమాలో ఆ సిరిదేవిని పెట్టుకున్నప్పుడు రాఘవేంద్ర గారు కూడా చాలా భయపడ్డారన్నమాట. ఏంటి దేనికోసం ఆలోచిస్తున్నారంటే ఏం లేదండి, మీ పక్కన హీరోయిన్గా మీ పక్కన మనవరాలుగా చేసింది కదా శ్రీదేవి గారిని పెట్టుకుంటామంటే వై వైనాట్ పెట్టండి, ఇంకా యంగ్ ఉంటే పెట్టండి అని చెప్పారన్నమాట. ఎందుకంటే సినిమా కోసం, సినిమాకి ప్రాణం పోయడం కోసం చెప్తారు కానీ ఇది నిజంగా మన తాలూకు ఏమంటారు వరుసలు వాయు వరుసలు ఇవన్నీ కలుపుకోవడం మాత్రం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మా. సో వ్యూవర్స్, ఇది మరి ఏదో చిరంజీవి గారు సరదాగా గడిపిన ఒక స్టేజ్ పైన అనవసరంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు, అనవసరంగా దీని గురించి ఎక్కువ సీరియస్గా తీసుకుంటున్నారంటూ ఇమ్మంది రామారావు గారు సమాధానం చెప్పారు. మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.